हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, वीडियो मैं हैदराबाद टू गोवा फ्लाइट जर्नी चेयबोतुन्नाम। ना फर्स्ट फ्लाइट एक्सपीरियंस टोटल वीडियो चूपिंचबोतुन्नानु। वीडियो चिवर दाका चूडंडी, नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी। हैदराबाद लोनी राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट लो उन्नामु। इप्पुडे क्याब दिगी एंट्री दग्गर उन्नामु। फ्लाइट टिकेट्स अन्नी ऑनलाइन लोने बुक चेसुकुन्नामु। बोर्डिंग पास कूडा अन्नी ऑनलाइन लोने अयिपोयायि। मेक माय ट्रिप ऐप लो अयिते टिकेट्स बुक चेसुकुन्नामु। अडवांस बुक चेसुकुंटे कास्ट तक्कु पड़ती। वेब चेकिंग इक्कड चेसिनेमो फर् ईच वन 200 रूपीस चार्ज अवुतुन्नायि। मनम ऑनलाइन लो वेब चेकिंग चेसुकोवच्चु। अट्लागे इप्पुडु कोविड वैक्सीनेशन सर्टिफिकेट्स कूडा अडुगुतुन्नारु। लगेज बैग्स वच्चेसि 15 केजेस उंडाली। क्याबिन बैग्स वच्चेसि 7 केजेस वरकु उंडोच्चु। क्याबिन बैग्स अन्नी इट्ला मन एंट्री दग्गर अन्नी चेक चेशारु। अंदुलो वेसि ఫోన్, పర్స్, ఈవెన్ బెల్ట్ కూడా ట్రేలో వేస్తే అవన్నీ స్కాన్ అయి వస్తాయి. ఫ్లైట్ జర్నీ ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎయిర్పోర్ట్ లోపల చాలా బాగున్నాయి. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ, గేమింగ్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ షాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ షాపింగ్ అయితే మస్తు చేసుకోవచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ షాప్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద ఫ్లైట్ వెయిటింగ్ హాల్ నెంబర్ చూపిస్తారు. ఆ వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి మనం గైడ్ చేయాలి. మా ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 108. ఇక్కడనే వెయిట్ చేయాలి. ఇక్కడ వైన్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎట్లాగో ఫ్లైట్కి టైం ఉంది కానీ ఇటు బయటకు వచ్చాము. తర్వాత వెహికల్ వస్తుంది. వెహికల్లో ఎక్కి మనం ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. చూడండి ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి. మరి కాదు మనది స్పైస్ జెట్. పోతాం చూడు జనత, మో అవుతుంది. అట్లా పోయి లేపుతాడు ఇక. ఆ లైట్ కార్డ్ పైన జుమ్మన లేపుతుంది కథ. ఇదే మన ఫ్లైట్ స్పైస్ జెట్. మార్నింగ్ 6:30కి మనకు టేక్ ఆఫ్ టైం ఉంది. ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. ఇక్కడ మన నెంబర్ చూపిస్తే లోపలికి ఎంట్రీ. ఫ్లైట్లో సీట్స్ ఇలా ఉంటాయి. క్యాబిన్ నెంబర్ చూసుకొని మన సీట్లో మనం కూర్చోవాలి. మన సీట్స్ వచ్చేసి లాస్ట్ ఉన్నాయి. లాస్ట్లో బుక్ చేశాం. ఫస్ట్ టైం ఇన్ ఫ్లైట్, సో ఎక్సైటెడ్. ఈ వీడియోలో ఫ్లైట్ జర్నీ మొత్తం చూపిస్తాను, మబ్బులు అన్నీ. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ट्रैलीतोने रन दिया।
आपकी कैबिन की मैं आज बच रही है और मैं स्वतः आपकी सेना कैबिन का हूँ। आपको ये जानकर खुशी होगी कि इस फ्लाइट के थ्रू COVID-19 के लिए वैक्सीनेटेड है। हम आपकी सुरक्षा और सेवा के लिए यहाँ मौजूद हैं, लेकिन आपसे निवेदन है सोशल डिस्टेंसिंग बनाए रखने में हमारी मदद करें। जब तक जरूरी ना हो अपनी सीट पर ही बैठे रहें। सबकी सुरक्षा को ध्यान में रखते हुए और इमीडिएट के निर्देश के अनुसार सभी यात्रियों से निवेदन है जब तक अपने मास्क ना को ढकते हुए पूरी फ्लाइट के दौरान पहने रखे। इन निर्देशों का पालन न करने पर सख्त कार्रवाई हो सकती है। धन्यवाद। స్లోగా రన్వే మీదకి వచ్చింది, ఒకేసారి స్పీడ్ పెంచారు, టేక్ ఆఫ్ పైకి వెళ్తుంది. చూడండి వీల్స్ ఎలా పైకి వెళ్తున్నాయో. జర్నీ వ్యూ చూపిస్తాను మీకోసం, కష్టమైనా సరే కొంచెం స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి.
ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. కొంచెం భయం కూడా ఉంది స్టార్టింగ్లో. ఫ్లైట్ సౌండ్కి షోలో కుమ్ము అని దమ్ములు పడ్డాయి. మేఘాలు దాటుకొని మబ్బుల్లోకి వచ్చాం. చాలా హైట్లో ఉన్నాం. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా పైనుంచి చూడడం. చూడండి మబ్బులు ఎట్లా ఉన్నాయో, మొత్తం మస్తు అనిపిస్తుంది. వీడియో మీరు కూడా చూసి ఆనందిస్తున్నారని నమ్ముతున్నాను. చూడండి ఎట్లా ఉన్నాయో. మతిపోతుంది ఆ మబ్బులను చూస్తుంటే. వా బ్యూటిఫుల్. సేపు మబ్బుల పైన ఎగిరాం కదా, ఇప్పుడు డౌన్ అవుతుంది స్లోగా. ఇప్పుడు మేఘాల దగ్గరికి వచ్చాము. చూడండి మేఘాలు ఎలా పోతున్నాయో స్పీడ్గా, మొత్తం క్లౌడ్ క్లౌడ్. చేసి ఫుల్ వీడియో కవర్ చేశాను. ఫైనల్గా గోవా వ్యూ చూస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. గోవా దగ్గరికి వచ్చాము. హీల్స్ చూడండి ఓపెన్ అవుతుంది. ఈ మొత్తం సముద్రం ఏరియా కాబట్టి మొత్తం వాటర్ ఏరియా. చూడండి వ్యూ ఎట్లా ఉంది. గోవా బీచెస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. బ్రిడ్జెస్, బీచెస్. చూడండి గోవా వ్యూ ఎంత బాగుందో. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు ఫ్లైట్లో గోవాని ఇంత అందంగా చూడడం. బ్రిడ్జెస్, మొత్తం వాటర్ ఏరియా, సముద్రం పక్కనే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. మీరు కూడా ఒక్కసారన్నా ఇలా ఫ్లైట్ జర్నీ చేయండి. టైమ్ టు ల్యాండింగ్ ఇన్ గోవా. ఫుల్ ఎక్సైటెడ్. వీల్స్ చూడండి ఇట్లా వెళ్తుంది. ఫుల్ హ్యాపీ. సౌండ్ చూడండి, చూడ దమ్ములు పడుతున్నాయి. We are in Goa.
సక్సెస్ఫుల్గా గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. ఎయిర్పోర్ట్లోకి మళ్ళీ ఒక బస్సు వస్తుంది, బస్సులో ఎక్కి మనం వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ని గోవాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకున్నాం కాబట్టి గోవాలో దిగాకనే సన్ రైజ్ వచ్చాయి. చాలా బాగుంది ఇక్కడ. మన హైదరాబాద్ కన్నా ఇక్కడ కొంచెం ఎయిర్పోర్ట్ కొంచెం తక్కువనే ఉంది. Thank you for watching full video. Do supporting, please share and like. Don't forget to subscribe.